గ్యాస్ లీకై పూరీలు దగ్ధం, కట్టుబట్టలతో మిగిలిన వృద్ధ దంపతులు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గండువారిపల్లె గ్రామంలో మంగళవారం గ్యాస్ లీక్ కావడంతో వచ్చిన మంటలతో ఓ పూరీలు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన షేక్ జహీరా బి అబ్దుల్ మజీద్ దంపతులకు చెందిన పూరీలు అగ్నికి దగ్ధం కావడంతో సుమారు 100,000 రూపాయల విలువైన వస్తువులు కాలి బురదయ్యాయని బాధితులు ఊహపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఒక పుట్టి వడ్లు, 2 బస్తాల బియ్యం, సైకిల్, బట్టలు, పాత సామాన్లు, ఫ్యాన్లు, మంచం పూర్తిగా కాలి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఆత్మకూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో అగ్నిమాపక అధికారి రమేష్ బాబు తమ సిబ్బందితో వచ్చి మంటలను పూర్తిగా అర్పివేశారు. బాధితులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. అసలే రేపు బక్రీద్ పండగ కావడంతో పండుగ కోసం తెచ్చుకున్న సామాన్లు, బట్టలు కూడా కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన ఈ వృద్ధ దంపతులు విలవలలాడుతున్నారు. ఒక పుట్టి వడ్లు, తర్వాత 2 బ్యాగులు రైసు, తర్వాత కరెంటు మీటరు, ఇవన్నీ కాలిపోయాయి. ఏఎస్పేట మండలంలో గండువారిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేసిన వెంటనే మేము వచ్చాము. వచ్చే లోపల ఇక్కడ పూరిలో ఒకటి కాలిపోతుంది. కారణం ఏంటంటే గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటి వెళ్ళాలని చెప్పింది. మేము వచ్చి ఒక ఫైర్ని ఆపేసి గ్యాస్ రెండు లీక్ అయింది సార్, ఆపి రాబోయారు తప్పుడు మూత విడిపోయింది. ఆమె మూత కూడా ఇంక క్లీన్ ఆమె టాటా ఇల్లు తగులుకుపోయి ఒడ్లు గిడ్లు అన్ని దాంట్లో పుట్టినట్లున్నాయి. మంచాలు సామాను మంచాను మా వగైర కుటుంబానికి సంబంధించిన నిన్న 5 వేలు సామాన్ తెచ్చిన, 2 కట్టలు బియ్యం తెచ్చిన, అన్నీ పోయినాయి. లెక్కలు చెప్పి ఏం చేస్తాను. ఎవర మంచాలు గ్యాస్ సిలిండర్లు అన్ని 2 సిలిండర్లు సైకిళ్ళు కాయలు సామాన్లు కాపురం అంటే అంత మొత్తం కాలిపోతే ఏం కాదు. దొంగ ఎత్తుకుపోతే కొద్దిగా ఉంటుంది. సేద్యం సామాగ్రి అంత సేద్యం అన్ని ముందు కొట్టే స్పేరు గ్యాస్ చేలకు ముందు కొట్టే చెప్పు. అదే గ్యాస్ ఫెయిల్ అయిపోయింది సార్, మూత ఎగిరిపోయింది. గ్యాస్ కనెక్షన్ ఆది రాబోయే మూత తప్పని ఎగిరిపోయింది. ఆమె తగులుకుపోయింది. ఇన్ని రోజుల నుంచి భయం అది చెప్పండి.